చిన్నప్పటి నుంచి వింటున్నాను అన్నయ్య చూసి నేర్చుకో అన్నయ్య చూసి నేర్చుకో అని. కానీ నేను చూసి నేర్చుకోవడానికి వాడి దగ్గర ఏం కనిపించలేదురా. భలే అన్నయ్య దొరికాడురా, అనవసరంగా వచ్చి కన్ఫ్యూజ్ చేశాడు. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ముందు నీ పిచ్చి అన్నయ్య వలన నీ పరువు అంతా పోయేది. కానీ నువ్వు ఇంకా బాధల్లో ఉన్నావు అనుకున్న వాళ్ళందరికీ షాకే. షీఈస్ నాట్ బ్యాడ్ రైట్? బ్యాడ్ కాదు, సూపర్ గుడ్. అరే ఎంతైనా తను నీ వన్ కదరా. కానీ నీలాంటి ఎదవని నేను జీవితంలో చూడలేదు. చిన్నప్పుడు ఏదో జరిగిందని ఇంకా మనసులో పెట్టుకుంటావా? ఛా, ఒరే నువ్వు తను ప్రేమించవచ్చు కదరా. రావు గోపాలరావు, సావిత్రి. ఆహా, నన్ను నువ్వే చెడగొడుతున్నావురా. కాదురా, ఎంతైనా మనం తన్ని కష్టపడి వెతికిపెట్టుకున్నాం కదా. అప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్లో అమ్మాయి, ఇప్పుడు నీ ఫిగర్. ఆ పైన ఉన్నాడు గేమ్స్ అర్థం కావురా. రే, తనని ఆ టైంలో వెతికే ఉన్నది నిజమేరా, బట్ అది కరెక్ట్ కాదు. ఏదైనా నీకు మంచి ఫ్రెండ్ దొరికింది, నువ్వు తను కాల్ చేయి, మీట్ అవుదాని అడుగు, పని అయిపోద్దురా. ఆర్ట్ గ్యాలరీనా, వేరే ప్లేసే దొరకలేదా మీట్ అవడానికి? లేదు. నువ్వు రారా, ఇక్కడ నేనేం చేయాలి? సరదాగా నడుస్తూ పెయింటింగ్స్ చూద్దాంరా. నడవాలా? నా వల్ల కాదు. సరే చాలా బాబు, నేను ఇక్కడే ఉంటాను. హాయ్. హాయ్ బ్రదర్. వెళ్ళిపోయాడా? ఎవరికి తెలుసు? He was an interesting guy. Yeah. So, Gopal, నీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళందరూ ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు. టిపికల్ డాక్టర్ ఫ్యామిలీ, అమ్మ నాన్న అన్నయ్య అందరూ. అండ్ దేర్ హాస్పిటల్స్. ఇందులో నీకు ఇంట్రెస్ట్ లేదా? అన్నయ్య అందరికీ పెట్, అ గుడ్ సన్. మనకంత సీన్ లేదు. మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్ లేని ఒక యావరేజ్ స్టూడెంట్ని. సరే, నువ్వెందుకు దుబాయ్ వదిలేసి వచ్చావు? అక్కడ లైఫ్ నా పేరెంట్స్కి ఇష్టం ఉండేది కాదు. బట్ బెంగళూరు, ఈ సిటీలోనే వాళ్ళ నాస్టాల్జియా మొత్తం ఉంది. ఇక్కడే వాళ్ళు మొదటిసారి కలిసింది, ప్రేమించుకుంది, పెళ్లి చేసుకుంది. నీ చదువు అది? స్కూల్ అండ్ కాలేజ్ షిమ్లాలో చదివాను. సో వెకేషన్కి ఇక్కడికి వచ్చి వెళ్ళేదాన్ని. అందుకే నాకు ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. But I love this city. By the way, why did you do journalism? Let me show you something. Come. The Common Man. Times of India lo R.K. Lakshman comic strip. 1950 nunchi for over a half a century na childhood hero tane. Total genius. అప్పటి నుంచే నేను కార్టూనిస్ట్ అవుదాం అని టైమ్స్లో జాయిన్ అయ్యాను. నిన్ను కలిసిన విషయం పేరెంట్స్కి చెప్పాను. దే రిమెంబర్ యూ. రియలీ? ఆ పాత బాతుబచ్చా వాళ్ళకి ఇంకా గుర్తున్నాడు. వీళ్ళైతే ఇంటికి ఒకసారి రమ్మన్నారు. ఎనీవే, నేను వెళ్ళొస్తా. ఇట్ వాస్ రియలీ నైస్ మీటింగ్ యూ. ఓకే, బాయ్. బాయ్ సావిత్రి. ఏంటి ప్లాన్? న్యూ ఇయర్ ఇవ్ కదా. పెద్ద ప్లాన్స్ ఏం లేవు, జస్ట్ సమ్ ఫ్రెండ్స్తో కలిసి స్మాల్ న్యూ ఇయర్స్ పార్టీ. 12 ఇంటికి ఐ జస్ట్ వాంట్ టు స్క్రీమ్ మై లంగ్స్ అవుట్. పార్టీకి ముందు మన డిన్నర్ చేద్దామా? మై ప్లీజ్. డిన్నర్ అయిన వెంటనే నేను డ్రాప్ చేస్తాను. నో మై, విల్ సీ యూ సూన్. నో నో నో, నేను వస్తా. ఐ విల్ సీ యూ దెన్. ఓకే. Bye.